నమస్తే ఫ్రెండ్స్, ఈరోజుకి మంచి యూస్ఫుల్ రెసిపీని చూపించబోతున్నాను. మన లేడీస్ అందరికీ ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్లోకైనా, సాయంత్రం స్నాక్స్లోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, కర్రీ ఏం లేనప్పుడు రైస్లోకైనా ఈజీగా మనం దీన్ని వేసుకొని తినేయొచ్చు అనమాట. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్, ఎండ పెట్టవలసిన అవసరం లేదు, ఎండతో పని లేదు. అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక పచ్చడి చేసి పెట్టుకుంటే లేడీస్కి చాలా పనిభారం తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ మెంతుల్ని చల్లారనివ్వండి. తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు నాటు టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఎర్రగా ఉంటే బాగుంటాయి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కట్ చేసిన టమాటాలు అన్నిటినీ నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. 1½ టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. ఈ టమాటాలు మొత్తాన్ని ఒకసారి కలపండి. స్పూన్తో కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత చూస్తే ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి, కానీ కొన్ని వాటర్ ఉన్నాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు 30 వరకు ఒక వేసానన్నమాట. ఆ తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు, లేకపోతే మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. వీటి మొత్తాన్ని కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం ఇగిరిపోయి ఈ టమాటాలు అనేవి దగ్గర పడేంత వరకు ఉడికించాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగుంటితే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండదు. మెంతి పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుతూ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార పెట్టుకోవడానికి పక్కన పెట్టుకుందాం. పచ్చడి రుచి మొత్తం తాలింపుతోనే ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోండి. 10 మెంతి గింజల్ని వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ హింగ్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చనాదాల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉరఫ్ దాల్ 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5 నుంచి 6 తుంచి వేసుకోండి. దంచిన వెల్లుల్లిపాయలు 15 వరకు వేసుకోండి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత కరేపాకు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను కరేపాకుని. వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మన పచ్చడి కూడా చల్లారిపోయింది. వీటిని మిక్సీలో తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేయండి. మరీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తాలింపులో వేసుకొని ఒక్కసారి కలిపి 1-10 నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేయండి. పచ్చడికి తాలింపుతోనే మంచి సువాసన వస్తుంది. మీ ఇంట్లో ఏదో స్పెషల్ చేశారు అని వీధి చివరి వరకు వినిపిస్తుంది. అంతేనండి, సింపుల్. ఈ ఒక్క పచ్చడి చేసుకొని ఎయిర్ టైట్ జార్లో కానీ కంటైనర్లో కానీ పెట్టుకుంటే 10 రోజులు 15 రోజుల వరకు బయట అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.